బ్రేకింగ్ బ్రేకింగ్ బ్రేకింగ్. కేంద్రీయ విద్యాలయాల నుంచి సంచలనమైన వార్త. ఇండియా మొత్తం మీద 1248 కేంద్రీయ విద్యాల స్కూల్ ఉన్నాయి, 25 రీజనల్ ఆఫీసులు ఉన్నాయి. వీటన్నిటికి లోక్సభ స్థానాలకి ఎంపీకి 10 సీట్స్ ఉంటాయి, రాజ్యసభ మెంబర్స్కి 10 సీట్స్ ఉంటాయి. రాజ్యసభలో ఏంటంటే రీజనల్ ఆఫీస్, రీజనల్ ఆఫీస్కి మొత్తానికి 10 సీట్లు రికమెండ్ చేయడానికి ఉంటుంది. స్పెషల్ పర్పస్ బి అనమాట, స్పెషల్ పర్పస్ మీద వీళ్ళు ఎంపీ కోటా ఉంటుంది అనమాట. ఆ ఎంపీ కోటాని వీళ్ళు రద్దు చేశారు ఈరోజు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి పేరెంట్స్కి కేంద్ర విద్యాలయంలో చదివించాలన్న ఆతృత ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి సీట్ వచ్చిందంటే కనుక ఇంటర్మీడియట్ వరకు, ప్లస్ టూ వరకు అక్కడే కొనసాగించవచ్చు. అది ఎంపీకి 10 సీట్స్ ఉంటాయి. ఆ ఎంపీ సీట్లని ఈరోజు మన పార్లమెంట్లో జరిగినప్పుడు కాంగ్రెస్ ఎంపీ నిలదీశాడనమాట. 10 సీట్లు కాదు, ఒక 50 సీట్లు పంచండి అని చెప్పేసి, లేకపోతే మొత్తం అసలు రద్దు చేసేయండి అని చెప్పేసి. అయితే ఇప్పటి వరకు తాజా సమాచారం ఏంటంటే కనుక స్పెషల్ ఎంపీ కోటా అన్నది తీసేసినామని చెప్పేసి ఒక సంచలనమైన ప్రకటనని విడుదల చేశారు. మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ లాస్ అవుతున్నారనమాట. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంపీకి 10 సీట్లు ఉంటాయి, లోక్సభ పరిధిలో వచ్చే కేంద్రీయ విద్యాలయానికి వీళ్ళు అప్లై చేసుకోవడానికి ఉంటాయి అనమాట. అది కేవలం 10 సీట్లు మాత్రమే ఉంటాయి. ఆ 10 సీట్ల కోసం 300 సీట్లు 400 మంది పోటీ పడుతుందన్నమాట. ఎంపీస్కి ఏం చేయాలో అర్థం కాకపోతే అది ఒక తలకాయ నొప్పిలా తయారవుతుంది ఎంపీలకి. ఇవన్నీ కాకుండా ఎంపీస్ ప్రెషర్ తట్టుకోలేక పార్లమెంట్లో దాన్ని అసలు రద్దు చేసేయండి, మాకు అసలు తలకాయ నొప్పి వదిలిపోద్ది అని చెప్పేసి, అంటే ఒకరికి ఇస్తే ఇంకొకరికి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అన్నమాట. 10 సీట్లు వీళ్ళు ఇస్తున్నారు, 300 ఓట్లు పోతున్నాయి అన్నట్టు. అయితే మధ్యతరగతి కుటుంబానికి బాగా యూస్ఫుల్ అన్నమాట ఇవి సీట్స్. రాజ్యసభ మెంబర్స్కి 10 సీట్లు ఉంటాయి, కాకపోతే రీజనల్ ఆఫీస్లో ఎక్కడైనా సరే ఇవ్వచ్చు వీళ్ళు. దాన్ని వీళ్ళు తిరస్కరించారు, ఈ లోక్సభని కూడా రద్దు చేశారనమాట, లోక్సభ 10 సీట్స్ కూడా. దీనివల్ల ఇప్పుడు కిడ్రాలో రాకపోతే ఎంపీ దగ్గరికి వెళ్ళి మనం అడగడానికి ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందనమాట. ఇప్పుడు ఏం చేయాలో అన్నది అర్థం కాని పరిస్థితి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు. అదే ఒక ఇది రద్దు చేయకుండా ఉన్నట్టయితే కనుక చాలా బాగుండేది. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించే స్కూల్స్